ప్రపంచంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లవ్వే అని అనుకున్నా, కానీ అది రాంగ్ అని ఈ లైఫ్ నా కళ్ళని తడి చేసి మరీ చూపించింది. దిస్ ఇస్ మీరా అండ్ దీస్ ఆర్ మై లైఫ్ చేంజింగ్ సిచ్యువేషన్స్. ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేయలేక చచ్చానే. ఒకటే క్వశ్చన్లు, ఊరెందుకు రాలేదు ఊరెందుకు రాలేదని. వాళ్ళకి తెలియదు కదా ఈరోజు నా 2 ఇయర్స్ లవ్ యానివర్సరీ అని, రవితో డేట్ ప్లాన్ చేశానని. ఈరోజు నా లైఫ్లోనే మోస్ట్ మెమరబుల్ డే అవబోతుంది. నా లైఫ్లోనే వరస్ట్ డే. అసలు ఎలా తీసేస్తారు అలా అంత సడన్గా పనులు తీసేసి ఎలా బతకాలి? మనసులో ప్రశాంతత లేదు, పాకెట్లో మనీ లేదు. రేయ్, అర్జెంటుగా డబ్బులు సంపాదించాలరా. నాదా సలహా? నీ దోశ? నా దోశ? నీ దోశ కాదు, నేను సలహా చెప్తూ వినంటున్నా. మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు గ్యాప్ ఇవ్వరా. నువ్వు డబ్బులు సంపాదించాలంటే ఒకటే మార్గం, హ్యాష్టాగ్ తస్కరించుట సొల్యూషన్స్. అంటే ఏంది? ఇప్పుడు నేను కూడా నీలా దొంగతనం చేయాలా? చచ్చినా చేయను. ఈ కార్డులు వచ్చినాక అందరిదే పరిస్థితి అయిందిలే. హాయ్ రా మామ, ఎలా ఉన్నావు? హే హాయ్ రా. ఏదో అలా ఉన్నా, నువ్వెలా ఉన్నావు? ఏమైందిరా, అందరి ఎదుగు ఉన్నావు? ఏం లేదురా, నాకు వచ్చే శాలరీతో ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ అస్సలు సాటిస్ఫై చేయలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమైనా ఉంటే చెప్పరా. అయితే నా ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను, అదే పాకెట్ బ్రోకర్. పాకెట్ బ్రోకరా? అదేంటి? హా, పాకెట్ బ్రోకర్. దీని గురించి నేను 3 సీక్రెట్ ఫంక్షన్స్ చెప్తాను, విను. సో నువ్వు కూడా బెనిఫిట్స్ పొందొచ్చు. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే రివార్డ్ సిస్టమ్ ఇది, లైక్ మోర్ రివార్డ్స్ మోర్ ప్రాఫిట్స్. ఎక్కువ క్రిస్టల్స్, ఇంకా రిస్క్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ కూడా సంపాదించవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే రిస్క్ ఫ్రీ డీల్. ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తావు కానీ సక్సెస్ఫుల్ అవుతుందా లేదా నువ్వు ఖచ్చితంగా అనుకుంటావు కదా, కాబట్టి రిస్క్ ఫ్రీ డీల్ ఫ్యూచర్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో నీ మనీ రిస్క్ చేయవద్దు. సో ఇప్పుడు ఇక్కడ $100 రిస్క్ ఫ్రీ ట్రేడ్ కొనొచ్చు. థర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఏంటంటే నీ బ్యాంక్ సేఫ్ లాగా ఇక్కడ కూడా సేఫ్గా ఉంటుంది. దీంట్లో నువ్వు నీ మనీ డిపాజిట్ చేయొచ్చు, ఇంకేమీ చేయకుండా 10% వరకు ఎర్న్ చేయొచ్చు. సో నువ్వు మనీ ఎర్న్ చేస్తున్నట్లయితే నువ్వు ఈ మనీని ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఫీ కమిషన్. ఓ అవునా మామా, గ్రేట్ రా. నేను ఇప్పుడే పాకెట్ బ్రోకర్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తా. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దీన్ని? డిస్క్రిప్షన్ అండ్ పిన్నెడ్ కామెంట్ ఇచ్చిన లింక్ తో నువ్వు ఇప్పుడే పాకెట్ బ్రోకర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నా ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీ ఫస్ట్ డిపాజిట్ మీద 60% బోనస్ కూడా వస్తుంది. ఓకే రా మరి, నేను వెళ్ళొస్తా. బై బై. హాయ్, దిస్ ఇస్ మీరా. యాక్చువల్లీ 4 డేస్ బ్యాక్ మీ రెస్టారెంట్ లో మీరా అండ్ రవి పేరుతో ఒక స్పెషల్ డిన్నర్ టేబుల్ బుక్ చేశాను. ఐ గెస్ ఇట్స్ టేబుల్ నంబర్ 14. యా, ఇంకో 2 అవర్స్ లో అక్కడ ఉంటాం. Meanwhile, please make it beautiful. Okay, thank you. Best name vidiki nachadu. Sarees emo orange and black e unnai. Sare, but favorite color black e vesukundam. Aina vidi enti call kuda cheyaledu. Kumpadisi marchipada. Sarle, maname call cheddam. రేయ్ ఉన్నావా? అరే నువ్వు లైన్లోనే ఉండా, నాకు కొంచెం భయం వేస్తుంది. భయం వేస్తుందా? ఎందుకురా? దొంగతనాన్ని రావడం ఫస్ట్ టైం కదరా. అవును కదా, మరేం చేద్దాం? ఫీలింగ్ ఎక్సైటెడ్ విత్ కృష్ణంగా గంగాధరని వీడియో తీసి రే 420 ఛానల్లో పెడదామా? అలా కాదురా. ఇప్పుడు నేను గోడ దూకాలా? లేదు నానా, నీకోసం గేట్లు తెరిచి పూలు పరిచి పాలు పట్టుకుని ఎదురుకొస్తారు. అలా కాదురా, ఈ గోళ్ళన్నీ చాలా ఎత్తుగా ఉన్నాయి. పసుపు నీళ్ళు చల్లి కొబ్బరికాయ కొట్టి దాని చుట్టూ 116 ప్రదక్షిణాలు చెయ్యి. ఒరే నువ్వు జోక్ సాపు. లేకపోతే ఏంట్రా? ఆ తాపి మేస్త్రి మన మా తాతయ్య అనుకున్నావా? మనకు కావాల్సినట్టు కట్టడానికి చిన్నప్పుడు ఒంగులు దూకులు ఆడి ఉంటాం కదా, అలా దూకేయ్. లేకపోతే ఏదైనా తేడా వచ్చిందనుకో, సమరం దగ్గరికి వెళ్ళిపోతాం. మనకు తెలిసిన వాళ్ళే, కాస్ట్ తక్కువ అంట. ముందింట్లోకి వెళ్ళరా బాబు, ఈ సొల్లంత ఎందుకు? సర్లే నువ్వు లైన్లో ఉండు. వీడేండి కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సరే ముందు ఫ్రెష్ అప్ అవుదాం. రే ఉన్నావా? రే ఈ ఇంటి కలర్ నచ్చిందిరా. ఇంటికి కలర్ నచ్చిందా? కలర్ నచ్చిందనో కళ్ళెం చల్లిందనో వెళ్ళిపోకూడదురా.
ఇంటి గేటుకు తాళమేశారా లేకపోతే లైట్లు ఆర్పేశారా? ఇవన్నీ చూసుకుని గేటు తోకాలి. అవి చూసుకుని ప్రొసీడ్ అవ్వు. ఒరే లైట్లు ఆన్లో ఉన్నారా? ఇల్లు వద్దులే. రేయ్ దూకేశాను రా. ఏ ద్వారా ఉన్నావా లేదా? ఎక్కడన్నా పడిపోయావా? రే పడ్డాను రా. పడిపోయావా? ఎక్కడన్నా చెప్పలు తగిలియా? అమ్మాయి రా, చాలా అంటే చాలా అందంగా ఉంది. ఒరేయ్, నువ్వు పోయిన పనేంటి, చేస్తున్న పనేంటి, అమ్మాయితో నీకేంట్రా? నాదో సలహా, రేపు పొరపాటును కూడా నాకు కనపడకు, కనపడితే నేనే చంపేస్తా. రే నువ్వు భయపెట్టకరా. ఏమైంది, ఇన్నిసార్లు కాల్ చేస్తా ఫోన్ లిఫ్ట్ చేయలేదు? బిజీగా ఉన్నా. సరే ఏంటి చెప్పు. ఇవాళ మన 2 ఇయర్స్ లవ్ యానివర్సరీ, అందుకని స్పెషల్ డేట్ ప్లాన్ చేశాను. మీరా, ఏంటిది 2 ఇయర్స్ యానివర్సరీ ఇచ్చిన పిల్లలాగా చేయడానికి ఏముంటా కొత్తగా? అదంతా ప్రేమించిన కొత్తలో బాగుంటది, ఇప్పుడేముంటది కొత్తగా? ఏంటి మీరా, ఇంకెంతసేపు మాట్లాడుకుంటా మీ సోది? నాకు వర్క్ ఉంది, నేను పెట్టేస్తున్నా బాయ్. నేను అడిగానా నిజవచ్చిపోతుమని? రేయ్ అమ్మ ఏడుస్తుందిరా. ఏడుస్తుందా? దగ్గరకు తీసుకుని సంకనెత్తుకుని పెరగనం పెట్టరా? రేయ్ ఏంట్రా నువ్వు, ప్రతిదీ కామెడీ తీసుకుంటావు. రేయ్ రేయ్, తురికిపోయాడేమో ఈడు. అరవకు అరవకు అరవకు, అరిచే పొడి చేస్తా. ముందు వాటర్ ఇవ్వు. వాటర్ వాటర్ వాటర్. మీరు అనుకున్నట్టు దొంగను కదండి. మరెవరు మా ఇంటికి ఎందుకు వచ్చావు? అంటే దొంగనే, కానీ మీరు అనుకున్నంత పెద్ద దొంగను కదండి. ఈరోజే తస్కరించడా సొల్యూషన్స్ అని కంపెనీలో జాయిన్ అయ్యాను. ఇదే నా ఫస్ట్ అటెంప్ట్ అండ్ ఫెయిల్డ్ అటెంప్ట్ కూడా. తస్కరించడా సొల్యూషన్సా? అదేంటి, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలా ఉంది? ఇది కూడా జాబ్ లాంటిదే. మాకు కూడా బాస్ ఉంటాడు, మేము చిన్న చిన్న దొంగతనాలు చేసి తీసుకెళ్ళడానికి ఇస్తుంటాం. ఆయన మంత్లీ బేస్ కింద మాకు ఇస్తాడు, నెలకు 100,000 రూపాయలు దాకా వస్తాయి. 100,000? నా సాలరీ కన్నా ఎక్కువే. ఇందులో ఒక్కటే మైనస్, పిఎఫ్ ఉండదంట. చిన్న చిన్న దొంగతనాలంటే బంగారం లాంటివా? అమ్మో, మా కంపెనీ రూల్స్ లో బంగారం జోలికి వెళ్ళకూడదని ఉందండి. ఎందుకంటే మీ ఆడోళ్ళు బంగ్లా పోయినా ఊరుకుంటారంట, బంగారం పోతే మాత్రం ఊరుకోరంట. దొరికేంత వరకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంటారంట. సో అందుకే మేము కంప్లైంట్ ఇచ్చేది పెద్ద పెద్దవి కాకుండా ఏదో చిన్న చిన్న బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ ఇయర్బడ్స్, బ్రాండెడ్ క్లాత్స్ ఇలాంటివి తీసుకుంటుంటాం. ముఖ్యంగా ఎవ్వరికి హాని చేయమండి. ఇందాక నా పైన కత్తి పెట్టావు. అంటే అది మీరు అడుగుతారేమో అని ఫ్లోలో పెట్టేశాను, సారీ అండి. సర్లే, నా అరుపులు ఎవరైనా వినుంటే నాకే ప్రాబ్లం అయ్యేది. మీకు ఓకే ఓకే, బాయ్ ఫ్రెండ్తో ఇలా డేట్ ప్లాన్ చేశారు కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఇంపార్టెంట్ వర్క్ అని అబద్ధం చెప్పేసి ఉంటారు. ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ వర్క్ ఇదని తెలిస్తే ఇంకంతేగా. ఓకే అయిపోయిందా, నువ్వు అర్జెంట్ ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఉత్త చేతులు తలకూడదండి. అయితే చేతుల మీద వాతలు పెట్టమంటావా? అవసరం లేదండి, 1,100 బాసలు పెట్టినా సరిపోతుంది. పోనీ లిప్స్టిక్లు, మేకప్ కిట్లు ఇవైనా పర్లేదు. పక్కింటి మేడ పైన ఆరేసిన చెడ్డీలు వడియాలు ఉన్నాయి, కావాలంటే అవి పట్టుకెళ్ళు. అవి పిండి వడేలా, గుమ్మడి వడేలా? అయినా అలా రాత్రుల్లో వదిలేస్తే పాడైపోతాయండి. బాగా ఆకలేస్తుంది, తినడానికైనా పెట్టచ్చు కదండి.
అట్లీస్ట్ భోజనం కూడా చేయకుండా వెళ్తే మా వృత్తికి అవమానం అండి. నేను అస్సలే చిరాకులో ఉన్నా, నాకు ఇంకా చిరాకు తెప్పకు, ప్లీజ్ వెళ్ళిపో. ఓకే. ఉచిత సలహాలా అనిపించే ఒక నిజం మీకు చెప్పాలండి. మనం చూపించేంత ప్రేమ ఎదుటి వాళ్ళు మనకు చూపించకపోయినా పర్లేదు, కానీ మనం చూపించే ప్రేమ, పెట్టే ఎఫర్ట్స్ మాత్రం అవమానపరిస్తే అస్సలు ఊరుకోకూడదు. ఎందుకంటే అవమానానికి అలవాటు పడితే బాధ బంధువు అవుతుంది. ఒక రిలేషన్లో కొన్ని లేకపోయినా పర్లేదు, కానీ ఒకరిపై ఒకరికి రెస్పెక్ట్ ఉండాలి. అది ఇందాక తన మాటలు నాకు కనిపించలేదు. ఏం లేని మాలాంటోళ్ళు ఇంత ఆనందంగా ఉంటే అన్నీ ఉన్న మీలాంటోళ్ళు బాధపడడం కరెక్ట్ కాదనిపించింది, అందుకే చెప్పా. బాయండి. ఆకలిస్తుందన్నా? ఆమ్లెట్ ఓకేనా? అంతకు మించి నాకు వంట రాదు. ఆమ్లెట్ మ్యాగీ అయితే మేము చేసుకుంటాం కదండి. ఇంతలా గోడదుకు కష్టపడి వచ్చింది ఎందుక? గోడదుకొచ్చావా? మా గేట్ గడిగడ పడితే ఓపెన్ అయి ఉంటుంది. ఒరే రాజా, ఏం గైడ్ చేశావరా? నా బ్లూటూత్ ఏది? ఒక్క నిమిషం అండి, నా బ్లూటూత్ కనిపించలేదు. ఎక్కడ పడేశాను? అమ్మాయి ఎక్కడుంది? దొరికిందండి. ఓ, దొంగలకి బ్లూటూత్ కూడానా? ఇది కూడా మా ఫ్రెండ్ దొబ్బేసిందేనండి. ఐ థింక్ పక్క అపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటా. అయ్యో, మీరు కంగారు పడకండి, మీ ఇంట్లో ఏం తీసుకోలేదులేండి. ఆకలేస్తుంది, రిచ్గా పాస్తా మంచూరియా లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, కానీ నాకు కుకింగ్ రాదు కదా. నాకొచ్చు, నేను వండుతాను కదా. కావాలంటే మీకు కూడా వంట చేసి పెడతాను. డోరేస్తున్నావేంటి? అయ్యో, కంగారు పడకండి, కుకింగ్ కదా, కొంచెం టైం పడుతుంది. మనల్ని ఎవరన్నా ఇలా చూశారనుకోండి, నన్ను దొంగన్నా అనుకుంటారు, లేదా మీ బాయ్ ఫ్రెండ్ అన్నా అనుకుంటారు. మన ఇద్దరిని ఇలా చూసిన తర్వాత నన్ను దొంగనైతే అస్సలు అనుకోరు. కంగారు పడకండి, నా ముఖం చూస్తే మీ బాయ్ ఫ్రెండ్ అని కూడా అనుకోరులేండి. కానీ ఎందుకైనా మంచిదని డోర్ క్లోజ్ చేశా. మళ్ళీ నా వల్ల మీకు నిందెందుకని. సరే అండి, నేను కిచెన్లోకి వెళ్తున్నాను. ముందుగానే బిందెలు చెంచాలు ఎన్ని ఉన్నాయో లెక్కెట్టుకోండి, మళ్ళీ నా మీద డౌట్ పడకండి. ఏమైనా హెల్ప్ కావాలా? ఏమక్కర్లేదులేండి, మీరు చింగ్చాంగ్ వీడియోలు చూసుకోండి. చింగ్చాంగ్ వీడియోలా? ఓహో, కొరియన్ డ్రామాలా? మంచూరియా బాగా ఆకలిస్తుందండి. అవును, మీ పేరు చెప్పలేదు. దొరా. మీరా? నేనే అండి, పొరపాటున దొంగనయ్యాను కదే, పేరు మాత్రం దొరే. అయ్యో, నువ్వు దొరేంటని నేను అడగలేదు, నా పేరు చెప్తున్నా. నా పేరు మీరా. సెవెంత్ క్లాస్ ఫెయిల్ అని బుర్రలు కదండి, ఇలానే ఉంటాయి. అవుతున్నాయంటే? ఏం లేదండి. చెప్పు. ఆకలేస్తుందంటే బయటికి పొమ్మన్నారు, అక్కడ నిల్చొని నాలుగు ఎమోషన్లు ఇలా చెప్తే లోపల పిలిచి కుర్చీలో కూర్చోబెట్టారు, గుర్తొచ్చి నవ్వుతున్నారంతే. అయ్యో, సరదాగానండి. అయినా ఎందుకండి ఈ లవ్లు రిలేషన్షిప్లు? మొదలవడం గిఫ్ట్లతోటి, లేట్ నైట్ ముచ్చట్లతోటి మొదలైనా కూడా ముగిసేది మాత్రం బాధలు బ్రేకప్లతోటే. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక రిలేషన్షిప్లో ఎవరైతే ఎక్కువ లవ్ చేస్తారో వాళ్ళే చివరికి ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతారు. దానికి డిసైడ్ అయితేనే దిగాలి. నన్ను చూడండి, ఎంత హాయిగా ఉన్నానో, ఎంత హుషారుగా ఉన్నానో. అవునా? అయితే పోలీస్కి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తాను, అక్కడ చూపించుకో నీ హుషారు. వదలండి. మరి లేకపోతే అందరిలా కాకుండా నీ సిచ్యువేషన్ అర్థం చేసుకుని భోజనం పెడితే ఎక్స్ట్రాలు చేస్తావా? ఏం మీరు భోజనం పెట్టారా? వండింది నేను. సరే, అయితే వండినందుకు వందిచ్చి 100 కాల్ చేస్తాను, అక్కడ జైల్లో కూర్చొని వండదు గాని. అయ్యో వద్దులేండి, మీరే భోజనం పెట్టారు. ఏ మాటకా మాట, కుకింగ్ మాత్రం బాగా చేసావబ్బాయి. థ్యాంక్ యూ అండి. మరి ఇంత టాలెంట్ ఉన్నప్పుడు ఈ దొంగతనాలు ఇవన్నెందుకు? చక్కగా ఏదైనా టిఫిన్ సెంటరో హోటల్లో పెట్టచ్చు కదా. రోజు మీలాంటి అమ్మాయిలు వస్తారంటే చెప్పండి, పక్కా ఓపెన్ చేస్తాను.
కానీ దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా దొంగతనం చేయాలండి. మీరు ఎన్నిసార్లు చూసినా మీ బాయ్ ఫ్రెండ్ మెసేజ్ చేయడు. నేను అనుకున్నట్టు అయ్యుంటే ఈ పాటికి నేను తను క్యాండిల్ లైట్ డిన్నర్లో అలా ఫుడ్ తింటూ మ్యూజిక్కి డాన్స్ వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు పోయేదేముంది, చక్కగా డిన్నర్ చేశారు, క్యాండిల్ ఒక్కటే తక్కువైంది. కావాలని చెప్పండి, డ్యాన్స్ కూడా చేసేద్దాం. రండి లేవని చెప్తాను. కమాన్, అలా అయి ఉంటే బాగుండేది, ఇలా అయి ఉంటే బాగుండేది అని జీవితంలో రిగ్రెట్ అవ్వకూడదండి. ముందు మీరు మ్యూజిక్ పెట్టండి, రండి. అంత సీన్ లేదమ్మా, మాకెందుకు ఇస్తారులే, మోర్ దాన్ ఫ్రెండ్స్కి అయితేనే ఇస్తారు. ఏంటి అదే, మీ బాయ్ ఫ్రెండ్కి అయితేనే ఇస్తారంటున్నానండి. నా బాయ్ ఫ్రెండ్ని కూడా ఇప్పటివరకు ముట్టుకొని ఇవ్వలేదు. ఇంత అందమైన అమ్మాయి పిలిచిన ఎందుకు రావట్లేదా అనుకుంటున్నాను, అందుకని రావట్లేదు. అదో మీరా? హా రవి. నా వర్క్ అయిపోయింది, మీ ఇంట్లో ఎవరు లేరనుకుంటా, ఆగుపైకి వస్తున్నా. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్నెడ్ కమెంట్లో ఇచ్చిన లింక్తో మీరు ఇప్పుడే పాకెట్ బ్రోకర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫస్ట్ డిపాజిట్తో 60% బోనస్ కూడా వస్తుంది. సో హరీ అప్.